నమస్తే అండి, వెల్కమ్ టు ఫ్రెండ్లీ కుకింగ్ తెలుగు. ఈరోజు మనం క్యాబేజీ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు దాకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ రింగ్ చేయండి. ముందుగా 2 కప్పులు పొడుగ్గా కట్ చేసుకున్న క్యాబేజీ ముక్కలను వేసుకోవాలండి. దానిలో 2 స్పూన్లు శనగపిండి, 3 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఒకవేళ కార్న్ఫ్లోర్ లేనట్టయితే మైదాపిండి కూడా వేసుకోవచ్చండి. 1 స్పూన్ వరిపిండి వేసుకోవాలండి, 1/2 టీ స్పూన్ కారం, తగినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత నీళ్లను కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలండి. ఇలా ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలండి. క్యాబేజీ ముక్కలకి తగినట్లుగా పిండ్లన్నీ వేసుకోవాలండి. ఇక్కడ మేము చెప్పిన విధంగా కరెక్ట్ కొలతలతో చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇప్పుడు కరివేపాకు రెమ్మలు వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. దీనిలో 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని నూనె మరిగిన తర్వాత కలుపు పెట్టుకున్న క్యాబేజీ ముక్కల్ని ఈ విధంగా వేసుకోవాలండి. ఇలా విడివిడిగా వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత 2 వైపులా వేయించుకోవాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. ఈ క్యాబేజీ ఫ్రై అనేది సాంబార్లోకి పప్పులోకి చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు 2 వైపులా తిప్పుకుంటూ వేయించుకోవాలండి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసుకోవాలి. అంతే అండి క్యాబేజీ ఫ్రై. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ రింగ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.